భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభానికి మరో నెల రోజులు గడువు ఉంది. ఈ గడువుని భారత క్రికెటర్లు ఇంగ్లాండ్లో విహారయాత్రలకు వినియోగించుకోనున్నట్లు ఇదివరకే ప్రకటించింది బీసీసీఐ. ప్రస్తుతం ఇంగ్లాండ్లో జరుగుతున్న యూరో ఫుట్బాల్ కప్ 2021కి కొంతమంది క్రికెటర్లు వెళ్తున్నట్లు కూడా తెలిపారు. కానీ కీలకమైన టెస్ట్ సిరీస్కు ముందు ఇలా బయట తిరిగితే జరిగే అనర్థాల గురించి అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇంతలోనే భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ విమర్శలు చేసేవారికి అవకాశం ఇచ్చాడు. గురువారం ఇంగ్లాండ్ జర్మనీ మధ్య జరిగిన యూరోప్ ఫుట్బాల్ కప్ మ్యాచ్కు పంత్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అక్కడ కొంతమంది అభిమానులతో కలిసి ఫోటోలు తీసుకుని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీనికి జతగా యూరో కప్ ప్రత్యక్షంగా చూడడం ఎంతో ఆనందాన్నిచ్చింది అని వ్యాఖ్య రాశాడు. ఈ ఫోటోలో మాస్క్ లేని పంత్ను చూసి అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాస్క్ ఎక్కడుంది తమ్ముడు అని ఒకరు కామెంట్ పెట్టగా, బబుల్ నుంచి బయటకు వచ్చి పెద్ద తప్పు చేస్తావు, నీ వల్ల ఏమైనా అనర్థం జరిగితే ఎవరిది బాధ్యత అని మరొకరు, ఇలాంటి పొరపాటు వల్లనే ఐపీఎల్ వాయిదా పడింది, అయినా కూడా బీసీసీఐ మారలేదు, ఆటగాళ్లను ఎలా అనుమతించింది అని వేరొకరు, ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కు నీ అవసరం చాలా ఉంది, దయచేసి మాస్క్ లేకుండా బయట తిరక్కు అని ఇంకొకరు స్పందించారు. పొరపాటున ఎవరికైనా కరోనా సోకితే టోర్నమెంట్ ఉన్నపలంగా వాయిదా పడ్డం కాకుండా మొత్తం షెడ్యూలు అస్తవ్యస్తం అవుతుంది అన్నది అభిమానుల ఆందోళన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.